గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేసేందుకు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమల్లోకి తీసుకురావడం అభినందనీయమని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలోని కొత్తపాలెం కొత్తపేట గ్రామ సచివాలయాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా విధుల్లో చేరిన సచివాలయ ఉద్యోగులు గ్రామ వాలంటీర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పాలన అందించే లక్ష్యంతో నిరంతరం సమీక్షలను నిర్వహిస్తూ రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలు పెరగని కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 4 నెలలలోపే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 134,000 ఉద్యోగాలు భర్తీ ప్రక్రియను ఆరోపణ లేకుండా విజయవంతంగా పూర్తి చేశారని చెప్పారు. అయితే దీనిపై ప్రధాన ప్రతిపక్ష నాయకులతో పాటు కొన్ని పత్రికలు ప్రసార మాధ్యమాలు లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రభుత్వ ప్రతిష్టను మస్కబార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. మీడియా ఉంది, ప్రజలను నమ్మించేటటువంటి నీచమైన వ్యవస్థ ఉందంటే ఈ తరంలో ఉన్నటువంటి అన్ని రకాల కులాల యువతి యువకులు దీన్ని అంగీకరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళకు ఉన్నటువంటి చదువుకున్నటువంటి జ్ఞానం ద్వారా సోషల్ మీడియా ద్వారా చైతన్యం పెరిగితే మీరు టీవీల్లో పేపర్లో రకరకాల మాధ్యమాల ద్వారా ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఏ క్షణమైనా తిప్పికొట్టడానికి ఈ ఇప్పుడున్నటువంటి తరం ఈ యువత యువకులు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకొక విషయం, సుమారుగా పూజ్య బాపూజీ కళ్ళకున్నటువంటి గ్రామ స్వరాజ్య వ్యవస్థ పల్లెలు బాగుండాలి, ఒక ప్రశాంతమైనటువంటి భారతదేశం రావాలి, ఒక అద్భుతమైనటువంటి పరిపాలన వ్యవస్థ రావాలని చెప్పి ఆనాడు కలలుకని ఒక రాబోయే తరాలకి ఒక దిక్కు చూసాక గాంధీ గారు ఒక విధానాన్ని ఒక శ్లోకాన్ని తీసుకొస్తే ఈ రోజు దాన్ని ఈ రాష్ట్రంలో జగన్ గారు 100% అమలు చేసేదానికి ఒక కార్యాచరణ రూపొందించుకున్నాడని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. దానికి తర్కణమే 134,000 మందిని ఒకే రోజున ఒక్క చిన్న అవినీతి కార్యక్రమం ప్రలోభాలకి అవకాశం లేకుండా 22 లక్షల మంది అర్జీ పెడితే వైఎస్ఆర్సిపి కానీ మంత్రుల బంధువులు కానీ జగన్ గారి పులివెందులు ఆయన అన్నయ్యలు కానీ ఒక్కరికని ఉద్యోగం వచ్చినా మీరు వెళ్ళి విచారించుకొని ఏం జరిగిందనేది ఒక నిర్ణయానికి రమ్మని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. అది జగన్ గారి యొక్క కమిట్మెంట్, నిజాయితీ, నీతి, జరిగినటువంటి విధానం. అయితే వాళ్ళ మౌత్ పీస్ ఒక నీచమైన పత్రిక ఆంధ్రజ్యోతిలో ఈ ప్రక్రియ అంతా అయిపోయి అద్భుతంగా రిజల్ట్స్ వచ్చి 137,000 మంది గాను గవర్నమెంట్ పెట్టిన సీలింగ్ లో 127,000 మంది సెలెక్ట్ అయ్యారని చెప్పి ఫలితాలు వెల్లడిస్తే అయిపోయిన తర్వాత ఏదో అక్రమాలు జరిగినాయి. కానీ ఆ విధంగా చదువుతున్న నేను ఆ పత్రికాధినేతకి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. నీకు ముందుగా తెలిస్తే సంబంధిత ప్రభుత్వ వ్యవస్థను తీసుకొస్తే దృష్టికి తీసుకొస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకొని నిజంగా మీరు చెప్పినటువంటి భావించినటువంటి తప్పు జరగకుండా చూసేది కదా. అంటే అది అబద్ధం అనేది ఫలితాలు వచ్చిన మరుసటి రోజు మీరు రాసిన రాతల ద్వారా అర్థమవుతుంది. అక్షరాలు ఉండాలి. ఒకటి సామాజిక బాధ్యత, వృత్తిపరమైనటువంటి నైతిక బాధ్యత. రెండోది చట్టం. సామాజిక బాధ్యత, నైతిక బాధ్యతకి కట్టుబడి నువ్వు నీ రాతలు పత్రికలు రాయాలి. చట్టానికి లోబడి సంబంధిత ప్రభుత్వ ఫోరం దృష్టికి తీసుకురావాలి. అంటే అలా చేయలేదంటే మరుసటి రోజు అంటే అది నీచమైన ఆలోచన. ఒక బిందుడి పాలల్లో విషము కొట్టేసేటటువంటి ఆలోచన తప్పితే నీ తాలూకా అహంకారమైనటువంటి వ్యవస్థ తాలూకా ఆచారం కారణం చెప్తే ఉదాహరణకు నా ఊర్లో నాకు 50 మంది నా బంధువులు రాశారు, నా రక్త సంబంధికులు రాశారు, ఒక్కరికి ఉద్యోగం రాలా, ఒక్కరికి ఉద్యోగం రాలా. ఇదే మాట నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 22 లక్షల మంది నిరుద్యోగ యువత ఎవరైతే వచ్చారో 135,000 మందిని వాళ్ళ కష్టంతో తెలివితేటలతో వాళ్ళ తల్లిదండ్రులని ఈ స్థాయికి తీసుకొస్తే రాజశేఖర రెడ్డి గారు లాంటి మహానుభావుడు వాళ్ళని చదివిస్తే ఈ రోజు వాళ్ళ తెలివితేటలతో ఉద్యోగం వస్తే వాళ్ళు దొంగతనంగా ఉద్యోగాలు తెచ్చుకున్నారని చెప్పి ఇవాళ నువ్వు వాళ్ళని కూడా అవమానిస్తున్నావు. అంటే నీ తాలూకా నీ వ్యవస్థ తాలూకా నైజం, దాని తాలూకా ఉద్దేశం ఏంది? ఈ వచ్చిన వాళ్ళు 120,000 మంది పోతూ పోయారు, ఆ రానాళ్ళ నా పేదకి కొంతమంది, ఆ రానాళ్ళకి వాళ్ళ అంతరాత్మకు తెలుసు. ఉద్యోగాలు రాని కొన్ని 100 మందితోనే మాట్లాడా, కరెక్టే మైనస్ మార్కులు దాకా నాకు 12 వచ్చినాయి, నేను కరెక్ట్ గా పెట్టాను, 35 వచ్చినాయి. అంటే తెలివితేటలు, సమాజంలో అవగాహన చైతన్యం పెరిగింది. కీ రిలీజ్ చేస్తే ఆ రోజునే చదువుకున్నటువంటి తెలివితేటలు కలిగినటువంటి చైతన్యవంతమైనటువంటి
నిరుద్యోగ యువత వాళ్ళకు ఉద్యోగం రాదని ముందుగా నిర్ధారణకు వచ్చిన తర్వాత